ఎన్నో మన జీవితాల గురించి తెలుసు. ప్రతి ఎన్నో విషయాలు ప్రజా ఉద్యమంలో కానీ ఇంట్లో వల్ల కానీ తెలంగాణ మూమెంట్లో కానీ లిటరేచర్ సైడ్ కానీ ఈ జగిత్యాల అనేది అందరికి ఒక టర్నింగ్ పాయింట్ అయితే సో ఆ లెవెల్లో కాకుండా కూడా మన జిందగీ ఇమేజెస్ కూడా ఈ మీటింగ్ మన టాపిక్ వల్ల కానీ అండ్ డిస్ట్రిక్ట్స్లో పెట్టడం వల్ల ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ వల్ల కానీ మన గ్రూప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ థ్యాంక్ యూ జగిత్యాల. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఏదైనా నేను చెప్తాను డాక్టర్ గారు ఇక్కడ జగిత్యాల గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి మన గెస్ట్లని ఇన్వైట్ చేస్తారు. తర్వాత మన ప్రోగ్రామ్ కథ గురించి మన ప్రోగ్రాంలోకి వెళ్ళాము. అది అయ్యాక మళ్ళీ ఇంకో గెస్ట్ నరేంద్ర గారు కూడా మనకు సప్లిమెంట్ యాడ్ చేస్తారు ఈ టాపిక్కి. తర్వాత మనము ఈ యాక్టివ్ ఉన్న మెంబర్స్ని సన్మానించుకోవటము, తర్వాత లంచ్, చిన్న సింపుల్ ప్రోగ్రాము. సో ఇది ముందుగా అందరు రెడీ అయితే డాక్టర్ వెళ్ళాల్సింది. మన సమావేశము కథా వర్క్షాప్ ఫర్ జిందగీ వ్యూయర్స్. సో నేను జిందగీ యాక్చువల్గా మన జిందగీ గ్రూప్ అనేది ఇమేజ్ ఒక టూల్గా పెట్టుకొని సో దాని నుంచి లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఒక ఐడియాతో డెవలప్ అయింది సార్. 3.5 ఇయర్స్ అయింది. సో ఈరోజు 250,000 మంది వరకు జాయిన్ అయినాము. అండ్ సోషల్ మీడియాలో చాలా ఫెమిలియర్ మన తెలంగాణ నుంచి. సో లైఫ్ మీ ఏదో మియర్ ఫోటో క్లిక్ చేసి పెట్టడమే కాకుండా చిన్న చిన్నగా మేము సమూహాలు ఎప్పుడైనా మీటింగ్ అయినప్పుడు కూడా చాలా వేరే సోషల్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడుకుంటున్నాము. ఆ మాట్లాడుకుని ఆ ఇష్యూస్ గురించి సెన్సిటైజ్ కావటము, మళ్ళీ ఆ పర్సెప్షన్లో జిందగీని చూడటము. సో ఇట్లా ఒక్కొక్క లెవెల్ వెళ్ళుకుంటూ వస్తున్నాము. అయితే ఇప్పుడు ఫోటోలు తీయటము పెట్టడమే కాకుండా ఏదో ఈ లొకేషన్ అనేది ఒక లెవెల్లో ఉండేది. ఇప్పుడు కొంతమంది ఒక 20-30 మందిని ఆ లొకేషన్లో ఫోటో తీయటమే కాకుండా అక్కడ లైఫ్ను కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ త్రూ దట్ ఇమేజ్ మాకు కన్వే చేయడానికి మిగతా మెంబర్స్కి చేస్తారు. అది చాలా పెద్ద అచీవ్మెంట్ గ్రూప్ త్రూ. సో అందరు కూడా ఇప్పుడు చాలామంది రిలేట్ చేసుకునే ఉంటారు నేను చెప్పే విషయము. ఫోటో తీస్తున్నట్టే కాకుండా మామూలు రెగ్యులర్ జాబే కాకుండా తీయటము, అక్కడ గురించి కొంచెం సమాచారం తెలుసుకోవటము, మనకు సమాచారం చేయటము. సో ఈ గ్రూపు ఒక్కొక్క గ్రూపు ఇమేజ్తోని చాలా వండర్స్ క్రియేట్ చేస్తాయి. సో దాంతో మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఈ గ్రూప్ని. ఒక ఇమేజ్ ఆ లైఫ్ చూడటమే కాకుండా దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో దాన్ని ఒక మంచి ఫామ్లో చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ ఐడియా వచ్చింది. మన అదృష్టం కొద్ది పెద్దింటి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకున్నారు. ఆయన మనకు టైం ఇచ్చారు. పెద్దింటి గారికి కృతజ్ఞతలు మన జిందగీ ఇమేజెస్ తరఫున. అండ్ నరేంద్ర గారికి కూడా ఇక్కడ లోకల్లో అండ్ వెరీ పాపులర్ రైటర్ అండ్ స్టేట్ అవార్డు విన్నర్, ఆయన కూడా మన మీటింగ్కి వచ్చారు. ఆయన కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి గారు జగిత్యాల గురించి నాలుగు మాటలు చెప్పి జగిత్యాల కాని వారి గురించి జగిత్యాల పరిచయం చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసి లోపల